హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో అన్న ఏ టైంలో చదివితే మన బుర్రకు ఎక్కుతుంది సబ్జెక్టు ఏ టైంలో చదవాలి ఏ టైం బెస్ట్ ఏ టైం వరస్ట్ అనేది సో గైస్ ఇక్కడ ఈ సజెషన్ చెప్పాలంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్రెయిన్ సో మీకు కొంతమందికి బయట ఎక్కువ టైము ఎర్లీ మార్నింగ్ లేచి చదివే అలవాటు ఉంటుంది అంటే మాక్సిమం చెప్తున్నాను నైంటీ పర్సెంట్ ఏ స్టూడెంట్ కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం అసలు ఇష్టం ఉండదు బట్ కొంతమంది సెల్ఫ్ డిసిప్లిన్తో లేస్తారు ఎర్లీ మార్నింగ్ వేసి చదవడం ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అంటే ఇట్ మే బి ఫోర్ ఆర్ త్రీ సమ్ టైమ్స్ వాళ్ళు అప్ టు సెవెన్ ఎయిట్ వరకు చదివి మళ్ళీ పడుకుంటారు సో ఎగ్జామ్స్ టైంలో మీరు ఎర్లీ మార్నింగ్ లేచి చదివి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ చదివి ఇట్లాంటి అనేది మీ షెడ్యూల్లో ఉన్న దాని ప్రకారం వాళ్ళు చదువుతూ ఉంటారు బట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి చదువుతారో వాళ్ళు హార్డ్లీ వన్ అవర్ ఆర్ టూ అవర్ టైం స్పెండ్ చేయగలుగుతారు బట్ డే మొత్తం వాళ్ళకి డిమ్గా డల్గా ఉండే ఛాన్స్ ఉంది సో ఎర్లీ మార్నింగ్ స్టడీ అనేది మంచిదే ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మీకు టైం లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టడీ చదవడం బెటర్ అది గుర్తుంటే కూడా చాలా ఎక్కువ సేపే గుర్తుంటుంది ఓకే అది నేను ఒప్పుకుంటాను సో బట్ ఇది అంత ఎవరికి నచ్చదు ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్కి కూడా అస్సలు నచ్చదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మిడ్ నైట్ లేట్ స్టడీస్ అంటున్నారు లేట్ స్టడీస్ అంటే మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారు ఎగ్జామ్స్ టైం చదవాలనుకుంటున్నారు మాక్సిమం అందరికీ తిని పడుకునే టైంలో మంచి మూడు వస్తుంది సో అప్ టు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కూడా చదువుతూ ఉంటారు సో వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు అంటే టెన్ నుంచి టూ ఓ క్లాక్ వరకు అట్లా చదువుతూ ఉంటారు సో ఆ టైం అనేది మంచి టైమే ఎందుకంటే చాలా వరకు ఆ టైం అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా కొన్ని ఏరియాల్లో అట్లనే చదువుతూ ఉంటారు సో చదివిన తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి జస్ట్ ఓవర్ చూసేసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు బట్ ఇక్కడ మీరు ఏ టైంకి చదువుతున్నారు దేనికి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్స్ కోసం చదువుతున్నారంటే మీరు ఎట్లా చదివినా వర్కౌట్ అవుతుంది ఫైనల్గా మీరు సబ్జెక్ట్ చదవాలి సరే ఎర్లీ రాయాలి ఎగ్జామ్ రాయాలి ఇది లేట్ నైట్ స్టడీ కావచ్చు ఎర్లీ మార్నింగ్ స్టడీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు డివైడ్ చేసుకుని సిలబస్ని చదువుకునే కావచ్చు బట్ సెమిస్టర్ మొత్తం మీరు చదవాలి అనుకుంటే సేమ్ డే రిపీట్ అనేది ఒక పెద్దది ఉంటుంది సేమ్ డే అంటే ఏదైతే మీకు ఆ రోజు క్లాసులో అయిపోయిందో దాన్నే మళ్ళీ పడుకునే ముందో లేదంటే తిన్న తర్వాత లేదు ఈవినింగ్ అవర్స్లో ఒకసారి రిపీట్ చేయండి రిపీట్ చేసి ఒకసారి చదవండి మీరు అసైన్మెంట్ రాసుకుంటే ఒకసారి రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ మైండ్లో అక్కడ అట్లా ఉండిపోతుంది ఆ తర్వాత మీరు ఎగ్జామ్స్ అప్పుడు బుక్ తీసినప్పుడు ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సపోజ్ వన్ మంత్ ఎగ్జామ్స్ బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే లేట్ నైట్ చదవండి ఎర్లీ మార్నింగ్ చదవండి వాట్ ఇట్ ఏ విధంగా అయినా చదవండి చదివిన తర్వాత ఎవ్రీ వీకెండ్లో లేదంటే ఎవ్రీ సబ్జెక్టు లేదంటే ఎవ్రీ టాపిక్ లేదంటే ఎవ్రీ చాప్టర్ తర్వాత ఒకసారి రిపీట్ చేయండి పాయింట్స్ రాసుకొని రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా అవి మీకు బాగా గుర్తుంటాయి సపోజ్ మీరు సెమిస్టర్ మొత్తం చదవాలనుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజు చదవండి లేదంటే ఏ వీకెండ్ ఆ వీకెండ్ చదవండి లేదంటే ఏ టూ త్రీ డేస్ ఫోర్ డేస్కి అట్లా పెట్టుకొని ఆ సబ్జెక్ట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత చదవండి దాన్ని రిపీట్ చేయండి ఎవ్రీ వీక్ మాత్రం రిపీట్ చేయండి ఎవ్రీ వీక్ రిపీట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది ఎగ్జామ్స్ అప్పుడు ఉన్న వన్ టైమ్ని చాలా ఎఫెక్టివ్గా ఇట్లై చేసుకుంటారు చదవంగానే మీకు గుర్తు వచ్చేస్తుంది రైట్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు సెమిస్టర్కి చదువుతున్నారు టోటల్ మొత్తం సెమిస్టర్ చదవాలి అనుకుంటే ఏ రోజు ఆ రోజు చదివి వన్ వీక్లో రిపీట్ చేసుకోండి ఒక రోజు మిస్ అయినా రెండో రోజు కవర్ చేసేయచ్చు ఒకవేళ మీరు ఎగ్జామ్ చదువుకున్నట్లయితే మిడ్ నైట్ వరకు చదవండి లేదంటే ఎర్లీ మార్నింగ్ చేసి చదవండి బట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి అండ్ రిపీట్ చేసుకోండి అది టూ డేస్గా ఫైవ్ డేస్గా సెమిస్ట్రా చాప్టర్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి రైట్ సో ఏ విధంగా చదివినా ఫైనల్గా మీకు పాస్ అవ్వాలి మీకు మార్క్స్ రావాలి సో ఆ విషయం గుడ్ లక్ సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లుంది ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటి వరకు బాబాయ్ బాయ్ గైస్